Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Anna Narayan and Co. చాలా బాగున్నా సూపర్ డూపర్ హిట్ ఫీలిము ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు ఫ్యామిలీ మన ఫ్యామిలీ తీసుకొని రావాలి ఈ సినిమా తీసుకొని రావాలా రా బాయ్ ఏమి రొమాన్స్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని అనుకుంటారు కానీ మంచి కామెడీ ఎంటర్టైనర్ అన్న చిన్న 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 గారు డైరెక్టర్ గారు ఏకదం చేసింది సార్ మీరు ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ సార్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి నేను ఒకటి చెప్తున్నా సుధాకర్ గారు హీరో గారు చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ ఆయనే ఒకటి మళ్ళీ ఉప్పెనలో కామెడియన్ ఆయనే చేసిండు సైడ్ సైడ్ క్యారెక్టరు చాలా బాగుంది మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ డైరెక్షన్ నాకైతే నాకు ఇలా డైరెక్షన్ నచ్చిందన్న మళ్ళీ ఇంకోటి డైలాగ్స్ మాత్రము మరీ అంత ఏమంటారు డబుల్ మీనింగ్ డైలాగ్లు అయితే లేవు మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న నాకు ఒక మన మన త్రివిక్రమ్ గారు మంటారు పంచులతోటే సినిమా కొన్ని ఉంటాయి ఆ సినిమా ఎట్లయితే చూసి మనం హ్యాపీగా ఫ్యామిలీతో చూస్తామో అట్లుంది ఆ తరగా సినిమా అనేది నేనైతే మంచి ఏమంటారు ఎంటర్టైన్ ఫీల్ అయినా ఫ్యామిలీ తోటి కూడా నేను ఎందుకు అనుకున్నా ఒక్కరోజు ఎందుకు వచ్చినా ఫ్యామిలీ తోటి కూడా తీసుకురావాలి అన్నట్టు అంత ఫీల్ అయిపోయినా నేను నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు కనెక్ట్ అయిపోయింది అసలు చిన్నగా డైరెక్షన్ మాత్రం నాకైతే బాగా నచ్చిందండి ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకైతే ఎక్దాం అనిపించింది మీరు కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి నారాయణ కో అసలు మిస్ కాకండి సినిమా మాత్రం చాలా బాగుంది చెప్తున్నా ముందే అసలు సినిమా నారాయణ అండ్ కో ఏముందన్న అసలు సినిమాలో మొత్తం కామెడీ అన్న చెప్తున్నా కదా ఒక ఇది మొత్తం సినిమా స్టోరీ మొత్తం చెప్తున్నా అన్న ఒకటి చెప్తా పిల్లి అన్న మొత్తం పిల్లి గురించి ఉంటుంది మూవీ మీరు చూడండి మీకు తెలుస్తుంది పిల్లి ఎంత ఇంపార్టెంట్ మూవీకి ఇంకోటి ఆ ఫ్యామిలీ అన్న ఏముందన్న ఫ్యామిలీ అబ్బాబ్బా అసలు ఫ్యామిలీలో ఉన్న డాడీ కానీ వైఫ్ కానీ వాళ్ళ కొడుకు కానీ చిన్న కొడుకు కానీ అందరూ కామెడీ అయితే ఇరగదీసిరన్న నాకైతే బాగా అంటే బాగా నచ్చింది అన్న చెప్తున్నా హీరో సుధాకర్ అన్న అయితే ఏం చేసిండన్న అసలు నిజంగా యాక్టింగ్ అయితే ఇరగదీసిండు ఇంకోటి వాళ్ళ తమ్ముడు చెప్తారన్న డైలాగ్ చెప్తున్నా మీ అందరికి హిందీ కావాలంటే నేర్చుకోండి హిందీ అమ్మమ్మని హిందీలో ఏమంటారంటే మామ అంటారన్న మామ వా ఏందన్న అసలు డైలాగ్ కూడా ఒక మంచి కామెడీ డైలాగ్ ఇది మొత్తం ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యామిలీతో రండి 2 అవర్స్ మూవీని చూసి నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం ఏమంటే కొంచెం కొత్త కాన్సెప్ట్తో వచ్చింది మూవీ సో మీరందరూ కూడా చూడండి నాకైతే బాగా నచ్చింది మొత్తం ఓవరాల్గా అందరు యాక్టింగ్ అయితే నాకు నచ్చింది సప్తగిరి అన్న కామెడీ అయితే అబ్బాబ్బాబ్బా కామెడీ అంటారు దాన్ని ఇరుగా తీసేసిండు సో ఓవరాల్గా మీ అందరు చెప్పేది ఏంటంటే మీరు అందరూ వచ్చి సినిమా చూడండి థ్యాంక్ బాబు బాబు నారాయణ 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 అండ్ కో ఎలా ఉంది నాకైతే మాత్రం ఎలా ఉంది మంచి కామెడీ నాకు అలాగే ఉంది ఆమెని గారు ఏంటి ఎప్పుడు సీరియస్ గా చేసేవాళ్ళు ఒకసారి కామెడీగా రోల్ చేస్తుంటే కూడా నవ్వు అంటే ఇప్పుడు చూసిన సీరియస్ లు సెంటిమెంట్లు కాకుండా అప్పుడప్పుడు కామెడీ కూడా పంచగలను అని ఆమెని గారు ప్రూవ్ చేసుకున్నారు ఇందులో ప్లస్ సప్తగిరి అయితే తెలుసు కదా చించేసాడు కామెడీ అయితే హీరో సుధాకర్ పేరు మీద అబ్బాబా అదరగొట్టాడు మన మర్చిపోయింది మన డైరెక్టర్ గారు చిన్ని గారు తెలుసా నీకు తెలీదా ఈ సినిమాతో తెలిసాడు ఆయన అది నాకు ఎప్పుడు తెలుసు కానీ ఇలా చెప్తాడు అనుకోలేదు ఇంత బాగా చెప్తాడు అనుకోలేదు సూపర్ కంగ్రాట్స్ సార్ చిన్ని గారు చిన్ని గారు చింపేశారండి బాగా చింపేశారు నిజంగా ఎందుకంటే సప్తగిరి గారు క్యారెక్టర్ అయితే మాత్రం బాగా డిజైన్ చేశారు అలాగే సాంగ్స్ సాంగ్స్ తీసిన లొకేషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఏదో ఎక్కడో ఏదో తీసేసామో మామ అనిపించుకోకుండా మంచి డెడికేషన్గా మంచిగా నారాయణ అనుకో అనే దానికి కొంచెం టైటిల్ తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఈ మధ్యన అన్ని ప్యాటర్న్స్ అన్ని కామెడీ మూవీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఆ కోవకి చెందిద్ది బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము అలాగే క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏదో కొత్త వాళ్ళు చేసినట్లేదు చాలా సీనియర్ యాక్టర్స్ చేసినట్టు ఉన్నారు ఇప్పుడు ఆమెని గారు వీళ్ళందరితో అంటే వాళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో చేయడం అనేది మాటలు కాదు నిజంగా ఇప్పుడు సప్తగిరి గారు అంటే టైమింగ్ ఉన్న యాక్టర్ ఆయన ఆయన మామూలుగా ఏది మాట్లాడినా కూడా ఆయన లీలమైపోతారు ఆయన క్యారెక్టర్లో లీలమైపోతారు అలాగే నారాయణ అనుకో నారాయణ అనుకో చాలా టైటిల్ కూడా వెరైటీగా ఉంది బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి ఈ సినిమా చూసిన వాళ్ళకి మా గోల్డ్ రేట్ నుంచి ఒక మెడలోంచి ఒక చైన్ ఇస్తాము ఒక ఉంగరం ఇస్తాము దీనికి లక్కీ డ్రా కూడా తీస్తాము త్వరలో డైరెక్టర్ గారితో మాట్లాడి నారాయణ ఉన్నాడు జాగ్రత్త అబ్బా నారాయణ కనిపించబడల్లా కూడా మంచి కామెడీగా మంచి ఇదిగా చాలా బాగుందని సినిమా అయితేను పిల్లి క్యాట్ నా క్యాట్ మిస్ అయింది నా క్యాట్ పోయిందిరో అంటారు సినిమాలో ప్లస్ అక్రమ సంబంధం అక్రమ సంబంధం ఏ ఇదా నువ్వు అక్రమ సంబంధం నువ్వు మొగోడు ఇన్ని కాదు అలాగా సినిమాలో చాలా పదాలు వెరైటీ వెరైటీగా వాడారు ఇన్ని అన్నా అక్రమ సంబంధం అంటా ఉంటుంది మొగుడే ఉంటాడు మంచి నీళ్ళు పట్టించుకోడు మొగుడు
అలాగా మంచి మంచి అందరిని కూడా కలిపి ఒకే తెర మీద వెండి తెర మీద మంత పెద్ద తెర మీద చూద్దరికి బంగారంగా అనిపించింది అండి. నాకైతే సినిమా అంతాను చాలా బాగా తీశారండి. ఇలాంటి సబ్జెక్టులు నారాయణ అండ్ కో అనేది ఈ సినిమా చూస్తేనే అర్థమైంది. నిజంగా ఇంత మంచి కథలో కూడా ఉన్నాయా అని చెప్పి చాలా బాగా తీశారు. సప్తగిరి గారు అయితే బాగా పండించారు. ఇంకా ఎవరికి పేరు పెట్టాల్సిన పని లేదు సినిమాలో పరణాలు చేయలేని. అలాగే ఆమని గారు అయితే సెంటిమెంట్ కాదు కదా, నేను కామెడీ కూడా పండించగలను అని చేశారు. అలాగే హీరో సుధాకర్ కింద చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. మంచి సినిమా చూసిన ఈ వారంలో ఒక మంచి సినిమా చూసిన ఒక అనుభూతి కలిగిందండి. కంగ్రాట్స్ సినీ గారు, ఇలాంటి సినిమాలు ఇంకేనా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్, నారాయణ అండ్ కో. ఆయన నారాయణ కో సినిమా పేరు చాలా కొంచెం కొత్తగా అనిపించింది కదా. సినిమా లోపల మాత్రం మంచి కామెడీ అనమాట. ఇంకా పడిపడి నవ్వుతారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్ అని కాదు, ఒక వీక్ కంటెంట్ అని కాదు, మొత్తం కంటెంట్ ఏంటి, మొత్తం కామెడీ అన్నమాట. ఒక జాతి రత్నాలు టీజర్ టీలు మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ సినిమా కూడా అంతా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఆమని గారు అండ్ దేవిప్రసాద్ గారు ఉన్నారన్న గారు ఇద్దరు క్యారెక్టర్లు కూడా కామెడీగా విలన్గా మంచి ఫ్యామిలీ ఏమో అదే ఫ్యామిలీగా ఫ్యామిలీ పర్సన్స్గా చాలా బాగా నటించారన్న సూపర్ అనమాట. అలాగే సుధాకర్ గారి యాక్టింగ్ కూడా కామెడీ, అందరూ కూడా యాక్టింగ్ అండ్ కామెడీ కూడా రెండు కూడా చాలా బాగా పండించే మంచి టైమింగ్ డైలాగులు మంచి టైమింగ్తో ఉన్న సినిమా అన్న నారాయణకో. ఇంకోటి ఏంటంటే ఇందులో డైరెక్షన్ మెయిన్, డైరెక్షన్ మాత్రం సూపర్ అనమాట. చిన్న గారు డైరెక్షన్ చాలా చాలా బాగుంది. అందరినీ చాలా బాగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మంచి అవుట్పుట్ లాక్కుంటారు, మంచి సక్సెస్ అనేది కొట్టారు ఈ నారాయణ కో సినిమాతో. అంటే నటినట్లు పెద్దగా తెలిసిన ఎవరు లేకపోయినా సరే ఈ సినిమా పబ్లిక్లోకి వెళ్తే చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న చాలా బాగుంది కూడా. మొత్తం ఫస్ట్ నుంచి అంటే టైటిల్ స్టార్ట్ అయిన కానీ ఎండ్ కార్డ్ అంత వరకు ఎంతలా నవ్వుకున్నాం అంటే కితకథలు పెట్టినా సరే అంతలా నవ్వలేము, అంతలా నవ్వుకున్నాం. అంత బాగుంది సినిమా. ఆమ్ని గారు క్యారెక్టర్ కానీ లేదంటే దేవిప్రసాద్ గారు ఆ క్యారెక్టర్ కానీ సూపర్ అనమాట. అలాగే సప్తగిరి గారు కామెడీ కూడా బాగుంది. ఆయన కొద్దిసేపు కూడా చాలా బాగా నవ్వించారన్న చాలా చాలా బాగుంది. ఎక్కడ మనకే బోర్ అనిపించలేదు. మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ టోటల్గా కంటెంట్ కూడా చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఏంటి సినిమా అంతా ఒకేలాగా ఒకే కామెడీ బోర్ కొట్టకుండా చాలా బాగా తీసుకెళ్ళారు. సూపర్ సూపర్ అనమాట. నారాయణ కో సినిమా మాత్రం సూపర్ హిట్ అనమాట. చాలా బాగుందండి దేశరాజు యాక్టింగ్ కానీ ముఖ్యంగా డైరెక్షన్కి యాక్సెప్ట్. డైరెక్టర్ చిన్న గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. మ్యూజిక్ ఏంటి, కామెడీ టైమింగ్, డైలాగ్స్ అండ్ రైటర్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా అందరు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, అది కేవలం డైరెక్షన్గా చెందుంది. ఎంత సక్సెస్ వచ్చింది అది కోల్ని డైరెక్షన్ గారు క్రియేటివిటీ చాలా చాలా బాగుందని సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ అన్న. నారాయణ అండ్ కో సినిమా టైటిల్ మనకు చాలా ప్రెస్టేషన్ వస్తే జనరల్గా నారాయణ అనుకుంటాము. అలాంటి ప్రెస్టేషన్ నుంచి ఒక ఫన్, ఒక ఎంటర్టైన్మెంట్ ఈ వీక్ వచ్చేసి ఈ 30వ తారీఖు రిలీజ్ అయిన ఈ నారాయణ కో చిన్న గారు చేసిన డైరెక్షన్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధానంగా క్యాస్టింగ్ కూడా దేవిప్రసాద్ గారు కానీ ఆమన్ గారు కానీ సుధాకర్ గారు కానీ సప్తగిరి గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీ టైమింగ్కి స్క్రిప్ట్ తగ్గట్టుగా ఫన్ అనేదానికి చాలా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న ఇప్పుడే చూశానన్న నారాయణ అండ్ కో సినిమా చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 అవర్స్ ఫుల్గా నవ్విస్తారు. సినిమా ఎక్కడ బోర్ అనేది ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి మాత్రం ఖచ్చితంగా చూడండి. సప్తగిరి కామెడీ అబ్బా, ఇక సప్తగిరి గారి గురించి చెప్పాల్సిన అవసరం ఫుల్ అల్టిమేటెడ్ కామెడీ నిజంగా. అప్పుడు చాలా తక్కువ వస్తాను ఇలాంటి సినిమాలు మాత్రం నిజంగా. సప్తగిరి అయితే సూపర్ కామెడీ టైమింగ్ మాత్రం. అలాగే మీరన్నట్టు ఆమ్ని గారు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రదర్, వాళ్ళకి పెట్టిందే పేరు నిజంగా చాలా బాగుంది. యాక్టింగ్ గారు ఆమని గారు అయితే నిజంగా తెలుసు మనకి. ఎప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసినా అమ్మాయి సినిమాలు కానీ ప్రతి సినిమా హైలైట్. ఈ సినిమా మాత్రం ఒక మధ్యతరగతి కుటుంబం లెక్క మంచి చాలా బాగుంది అన్న. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు అన్న, యూత్ కూడా చూడండి అన్న. మంచి కామెడీ సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంటుంది సినిమాలో. గురించి కాదు బ్రదర్, నవరసాలు అంటారు కదా, నవరసాలు అన్ని కలిపితే సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అన్న. ఒక్కరి గురించి చెప్పాల్సిన సినిమా గురించి ఒకటే చెప్తున్నా బ్రదర్, హీరో గారు కానీ ఆమ్ని గారు కానీ సప్తగిరి గారు కానీ ప్రతి ఒక్కరు కానీ చాలా బాగుంది, వండర్ఫుల్ సినిమా. మెయిన్ ఏంటంటే ఇంత మంచిగా సినిమా రానికి మంచి కారణం ఏంటంటే డైరెక్టర్ చిన్న గారు నిజంగా సార్ వండర్ఫుల్ సినిమా అందించారు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఫ్యామిలీతో వచ్చి ఏం చక్కగా చూడొచ్చు అన్నమాట. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇస్ ద వండర్ఫుల్ సినిమా అంటే ఇదే సార్ నిజంగా. నారాయణ సాంగ్స్ ఏంటండి, అయ్యో నిజంగా కొన్ని సినిమాలలో సాంగ్స్ ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి కూడా అర్థం కాదు. కానీ ఇది టైమింగ్ ఉన్న సాంగ్స్, ఆ సాంగ్స్ ఎక్కడ ఉండాలో ఏంటో అనేది కరెక్ట్ టైమింగ్లో వచ్చిన సాంగ్స్ అండి, చాలా బాగుంది అన్న. ఒకటే అన్న, సినిమా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈజ్ అ వండర్ఫుల్ సినిమా, మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్, మంచి ఫ్యామిలీ సినిమా తీసిండు. సో నాకు ఒక డైలాగ్ ఏం నచ్చిందంటే దాంట్లో లేడీస్ది చైనా వాళ్ళు ఎన్ని డూప్లికేట్ తయారు చేసినా చీర మాత్రం బాగా అనే డైలాగ్ మాత్రం చాలా బాగుంది.
సో ఎక్కడ కామెడీ కావాలి టైమింగ్స్. సో సప్తగిరి కామెడీ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా నాకైతే రెండు బాగా నచ్చింది. సో కంప్లీట్ ఒక పాటలు బాగున్నాయి, రెండు పాటలు నాకు నచ్చినాయి. సప్తగిరి కామెడీ కూడా బాగుంది. సో నాకైతే ఒక మంచి కామెడీ అనిపించింది, మంచిగా ఆహ్లాదకరంగా చూడదలిచిన సినిమా అనిపించింది. ఆమె వాళ్ళ ఆల్మోస్ట్ పెద్ద క్యారెక్టర్, వాళ్ళు పెద్ద కదా, చాలా బాగా చేశారు. చాలా ప్లస్ అయింది, చాలా ప్లస్ అయింది వాళ్ళ క్యారెక్టర్ కూడా. సో చాలా బాగా అందరు ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సుధా ఆయన కూడా ఇక చింపేశాడు, ఆయన గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫన్నీగా ఉంటుంది. హాయిగా ఫ్యామిలీతో హాయిగా ఒక పాప్కార్న్ వేసుకొని ఒక చిన్న కోక్ వేసుకొని తాగి పిల్లలతో ఎంజాయ్ చేసుకోవాల్సిన సినిమా. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. నారాయణ్ కో చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాన్ రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్ చిన్న గారు మాత్రం డైరెక్షన్ ఎరగదీశారండి, బ్యాలెన్స్ కూడా చేశారు స్క్రీన్ ప్లే చాలా సూపర్. అదొకటి హీరోగా మాత్రం సుధాకర్ గారు ఎరగదీశాడు. చాలా మిడిల్ క్లాస్ ఉండి వాళ్ళు అన్బ్యాలెన్స్డ్గా ఎలా ఎలా మనం ఇంప్రూవ్ అవ్వాలనేది అందరు ఫ్యామిలీ చేశారు. ఇందులో సప్తగిరి క్యారెక్టర్ మాత్రం ఎరగదీశారు, చాలా సూపర్ సప్తగిరి గారిది. అదొకటి ఫాదర్ క్యారెక్టర్ మాత్రం హీరోకి ఫాదర్ క్యారెక్టర్ బ్యాలెన్స్ కూడా చేశారు డైరెక్షన్. అలాగే సాంగ్స్ కూడా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగదీశారు. అలాగే ఇందులో సస్పెన్స్ ఉంటుందని చాలా సూపర్. ఇందులో ఆమణి గారు మాత్రం ఎక్కువ మదర్ క్యారెక్టర్స్ అలా చేస్తుంటారు కదా, నేను కూడా కామెడీ చేయగలనని చాలా సూపర్గా చేశారు కామెడీ. అదొకటి డైలాగ్స్ మాత్రం చాలా సూపర్. ఇందులో ఒక క్యారెక్టర్ అండి ఉప్పెనలో అబ్బాయి ఉన్నాడుగా, ఆ అబ్బాయి ఇందులో క్యారెక్టర్ చేశారు చాలా సూపర్గా. ఐదు క్యారెక్టర్లు మాత్రం ఎరగదీశారండి, చాలా సూపర్ అండి. డైరెక్టర్ చిన్న గారు మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ వచ్చి చూడొచ్చండి మూవీ మాత్రం చాలా సూపర్. నారాయణ అండ్ కో ఈజ్ ఎ టీమ్, ఒక టీం వర్క్ ఎలా ఉంటుంది అంటే, ఐ మీన్ టీం అంటే టీం కాదు, ఒక ఫ్యామిలీ, ఫ్యామిలీలో జరిగే సన్నివేశాలు ఏంటి, అక్కడ జరిగే కామెడీ ఏంటి, వాళ్ళు ఎలా పండించారు అనే దాని గురించి ఉంది. ఒక్కొక్క యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆమనే గారు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని కట్టిపడేయగల శక్తి ఉన్న ఆవిడ. ఆ ఫ్యామిలీలో మదర్ క్యారెక్టర్లు కానీ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెరైటీగా చేశారన్న, అసలు ఆ ఫన్ జనరేట్ చేసే విధానం ఉంటుంది, వేరే లెవెల్ ఉంది. చిన్నగారు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే తీసుకోవాలో డైరెక్షన్, చిన్నగారు చేసిన డైరెక్షన్లో వాళ్ళ నుంచి ఏదైతే కావాలో అదంతా తీసుకోగలిగారు. చాలా వెరైటీగా మంచి మంచి ట్విస్టులతో మంచి మంచి కామెడీ డైలాగులతో సప్తగిరి గారు, సుధాకర్ అన్న అందరూ వేరే లెవెల్ చేశారు. ఆ సాంగ్స్, ఆ బిజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ని టచ్ చేసుకునే విధంగా ఉన్నాయి. థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అన్న నారాయణ కో సినిమా చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా. చిన్నగారికి, డైరెక్టర్ చిన్నగారికి కంగ్రాచులేషన్స్. వాళ్ళ టీం అందరూ కూడా ఎంతో కష్టపడి చేసినటువంటి విధి విధానం ఇది చాలా ఉంది. చిన్న సినిమాని తక్కువ అంచనా వేయకండి, చాలా అద్భుతమైన విజయం సంపాదించుకుంది సినిమా. ఈరోజు సుధాకర్ గారు అయినండి, దేవి ప్రసాద్ గారు కానివ్వండి, ఆమణి గారు కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్లకి అయితే 100% న్యాయం చేశారు దీనికి. ఇంకోటి ఏంటంటే టైమింగ్, వాట్ ఏ టైమింగ్, నిజంగా ఆ పంచెస్ టైమింగ్ చాలా అద్భుతంగా జరిగింది. అంటే కుటుంబ కథ చిత్రం ఇది, ఒక కుటుంబ కథ చిత్రం, 2.5 గంటలు కూర్చుని కడుపుబ్బ నవ్వుకునే సినిమా నారాయణ కో. ఇదేదో టైటిల్ నారాయణ కో నారాయణ కో ఇదే కంపెనీ అనేది కాదండి, ఆ సినిమా చూస్తే దాని విలువ విధానం ఏంటో తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్కి 100% ఎక్స్పెషల్లీ నటి నటుమణులు అయితే వేరే లెవెల్ తీసుకెళ్లారు. అదే విధంగా డైరెక్టర్ గారు అయితే ఆ చూపించిన విధానం, ఆ కంటెంట్ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా అనుకుంది. దానికి తోడు ఆ లొకేషన్స్ చాలా వెరీ 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 లెవెల్లో కనపడ్డాయి. నిజంగా డైరెక్టర్ గారు అయితే సినిమాకి చిన్న సినిమా కాకుండా ఒక పెద్ద సినిమా అని చెప్పి తన మీద బాధ్యతలు వేసుకుని దీన్ని తీసుకోవడం జరిగింది. అంతేవిధంగా ఈ సినిమా అంత సక్సెస్ కూడా అయింది, సినిమా చాలా బాగుంది. నారాయణ కో సినిమా ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా, నటి నటుమణులకి అయితే వేరే లెవెల్. ఎక్స్పెషల్లీ మరొకసారి చిన్న గారికి అయితే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా రూపొందించారు ఈ సినిమాని. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట్లాడారు, సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ కామెడీ లాస్ట్ మాత్రం ట్విస్ట్లు మాత్రం అదిరిపోయింది సినిమా. ఆ ఒక్క ట్విస్ట్తో నిజంగా చాలా అద్భుతం, అసలు ఎవరు ఊహించలేరు, ఎక్స్పెక్టేషన్ అందుకోలేనటువంటి ట్విస్ట్ అది, చాలా అద్భుతంగా అనిపించింది. నారాయణ కో సినిమా వెరీ 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 హ్యాపీ మూమెంట్ కనిపించిన సినిమా ఇది, చాలా బాగుంది. సుధాకర్ గారు కానివ్వండి, ఆమె గారు కానీ, దేవి ప్రసాద్ గారు కానీ, సప్తగిరి కామెడీ కానివ్వండి, వేరే లెవెల్ అనిపించింది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి సినిమా, సూపర్ హిట్ మూవీ. ఇంకా రేటింగ్ కోసం చూసుకుంటే 3+ అయితే వచ్చే సినిమాకి, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి సినిమా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.